రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై తీర్మానాన్ని రాష్ట్ర పార్టీకి పంపనున్నట్లు చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు భద్రత ధర కల్పించడంతో పాటు అవసరమైన సౌకర్యాలను అందించినట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఉస్మాన్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం కానీ పోలవరం కానీ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి నీటి పారుదల సౌకర్యం కల్పించి మరి సాగునీరు మంచినీరు గ్రామ ప్రజలకు అందించడం జరిగింది. అదే ఉత్పన్న రంగాలను పెంచాల్సిన అవసరం ఉంది. మరి మోడీ ప్రభుత్వం కూడా మరి పరిశ్రమ ఒకటి లేదు, ఒక ఉత్పత్తి లేదు, ఒక వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, నిరుద్యోగం తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గారి హయాంలో అనేక రకాలుగా మరి ఉత్పన్న రంగాలు పెంచే భాగంలో అనేక ఉప్పు ఫ్యాక్టరీలు కానీ అనేక రకాల కార్మాగారాలు ఏర్పాటు చేసి వాటి జాతీయం చేస్తే వాటిని నమ్ముకోని సొమ్ము చేసుకునే విషయాన్ని మన గమనం తీసుకోవాల్సిన అవసరం ఉంది.